आंक्षल अवे नवरत्न का नव कोतल मरुकसारी मूड वूनिट करे अम्मी कट अवना का इधर पिलेंटे पिल के वर्तीचर एवरकना टाक्सी उम्मी कट अंत टू वीलर अम्मी कट देवी काबटे गुर्तपेवाली ఇంకొక విషయం చెప్పాలి పులివెందుల్లో పులివెందుల పౌరుషం ఆత్మ గౌరవం మీరు చూపించాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గంలో చూస్తున్న చోట మోటా నాయకులు తోక తిప్పుతున్నారు నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా రౌడీ చేశారో కబట్టారు అలా ఈ రోజే కాదు రేపు కూడా ఉంది ఇదేం పులివెందల కాదు ఇది కుప్పం తరిమి తరిమి పులివెందల తీసుకుంటాం సమాజం న్యాయానికి న్యాయం ధర్మానికి ధర్మం ప్రజాస్వామ్యం ఈ విధంగా చేస్తానంటే ప్రజాస్వామ్యంగా ఉంటా రౌడీజం చేస్తానంటే రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా వదిలిపెట్టాను నేను ఈ రోజు వస్తే అక్కడక్కడ తోక తిప్పుతారా మీ జెండాలు కడతారా మీరు వాళ్ళు వస్తే నా జెండాలు కడితే ఏమవుతారు నువ్వు అప్పుడు ఏ పోలీసుల్ని కంటే వస్తారు ఒకవేళ పోలీసులు ఏమొస్తే కానీ పనిచేయగలిగితే ఒక రాజకీయ పార్టీతో పెట్టుకున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నా న్యాయం చేయండి మీ పని మీరు చేయండి మీ పని మీరు చేయకుండా ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పినట్టు చేస్తే మాత్రం మా కార్యకర్తలు రెచ్చిపోతే రేపు రాబోయే రోజుల్లో మీ వాళ్ళు కూడా తట్టుకోలేరు అని 300 సంవత్సరాలు ఓపిక గా చూసాం చాలా పేషెంట్ గా ఉన్నాం కేసులు పెడితే FIR మాట్లాడితే FIR ఎందుకు ఆ పోలీసులకు ఏమైనా కొంచెం ఇంగిత జ్ఞానం ఉంది FIR అని తెలుసా నీకు ఎవరి మీద పెట్టావో తెలుసా నీకు అందుకే చెప్తున్నా ఇంకా రాబోయే రోజులు ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగల్లాల గుర్తుపెట్టుకోండి రౌడీల గుర్తుపెట్టుకోండి తమాషా ఆట్లాడద్దండి తమాషా ఆట్లాడితే తోట కట్టేసి సొంతం పెట్టి తరిందరి మధ్య పరిస్థితులు ఎవరు ఇక్కడ భయపడరు న్యాయానికి నేను భయపడతా చట్టానికి నేను లోపడతా ఎవరైనా అసలు రౌడీ చేస్తే రౌడీలను వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి తెలియజేస్తుంటూ ఇప్పుడే నేను బయటండి ఇప్పుడే గణపతి అవన్నీ కదా నువ్వు అనవసరంగా కంప్లైంట్ చేస్తా నేను కూడా ఒప్పుకోను నువ్వు ఆ పిటిషన్లు చేస్తారా కోర్టులో వేస్తా నేను వడ్డీతో సమానంగా సార్ మళ్ళీ కోర్టులో కలిసి అందిస్తా పరుస్తూ పెన్షన్ చేసే వాళ్ళ నాయన సత్తు గారు జగన్మోహన్ రెడ్డి ఆయన జోబిల్ తెలియదు వాళ్ళ జాగిరి గారి రాష్ట్రం ఈ రాష్ట్రం మనోభాగాన్ని పనులు నడుతున్నాం తమాషా యాదవ్ని ముట్టుకొని మొత్తం కలెక్ట్ చేసుకుందా నేను ఇప్పిస్తా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు చెప్తున్నా మీరు గాని నేను 9 ఏళ్ళలో మీకు ఎక్కడా ఏమీ కట్ చేయాల మా వాళ్ళ కట్ చేస్తే రేపు మీ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి మీ గవర్నమెంట్ ఉండేది ఇంకెందుకో రుద్దులో తెలియదు తొమ్మిది దేవుడు పోయే ముక్కది అయిపోయింది దానికి డేట్ అయిపోయింది ఎక్స్పైరీ డేట్ లో ఉంది ఆ ప్రభుత్వం కాబట్టి ఇంక రాబోయే రోజు తిరిగి కోరుకోలేదు కానీ అందుకే వాళ్ళు ఆలోచిస్తే రౌడీ చేద్దామని రౌడీ చేస్తే ప్రజలు రెచ్చిపోతారు తిరుగుబాటు చేస్తారు మిమ్మల్ని తరిం తరిం కొట్టే పరిస్థితి ఎవరు దగ్గరలోనే ఉంది అని గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తూ నేను ఇక్కడికి వచ్చేది మిమ్మల్ని కోరేది ఈ కొంగరపల్లి అభివృద్ధి ప్రారంభమైంది ఎప్పుడైతే నేను మొట్టమొదటిసారిగా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చానో అక్కడి నుంచి అభివృద్ధి ప్రారంభమైంది ఊర్లో సిమెంట్ రోడ్లు వేశాం వంట గ్యాస్ ఇచ్చాం అదే మరి మరుగుదొడ్లు కట్టాం అభివృద్ధి అన్ని కార్యక్రమాలు వీధి దీపాలు వేసాం ఎల్లడి బంతులు వేసాం ఇంకో పక్క సమక్షేమానికి కూడా మారుపేరుగా అనేక కార్యక్రమాలు చేశాం
రైతు సంక్షేమం గాని ఇంకో పక్క పేదవాళ్ళ సంక్షేమం గాని పిల్లలు తొలగించే విధానం గాని ప్రధాన విదేశ విద్య కూడా చేశాం. ఈ ఊర్లో ఏ పని జరిగినా పాలారు బ్రిడ్జి కట్టడం గాని చెక్ డ్యాములు కట్టడం గాని రెండు రోడ్లు వేసిన పాలారు క్రాసింగ్ కోసం ఇవన్నీ మనం వేసిన పనులు తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ ఏది ఏమైనా నేను కొంగరపల్లికి వచ్చినప్పుడు అన్ని చూశాను, గ్రామం అంతా చూశాను. మిగిలిన పనులన్నీ ఇప్పుడే గవర్నమెంట్ కి లెటర్ పంపిస్తా, ఒకవేళ చేయకపోతే గట్టిగా పోరాడతా, అప్పుడు కూడా చేయకపోతే రేపు మన గవర్నమెంట్ వస్తానే మొదటి నెలలోనే మీ పనులు పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.